గుంటూరు నగరంలో విజృంభిస్తున్న డయేరియా మరణాలకి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. బ్రాడిపేటలోని సిపిఎం కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాబురావు మాట్లాడారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందని, కానీ ప్రజలకే స్వచ్ఛమైన మంచినీరు అందడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. 2018లో గుంటూరులో జరిగిన ఇదే తరహా ఘటన తిరిగి పునరావృతం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అమృత పథకం ద్వారా 24 గంటలు నీటిని సరఫరా చేస్తామని చెప్పిన ప్రభుత్వాలు కలుషిత నీటిని సరఫరా చేస్తున్నాయని చెప్పారు. పన్ను వసూళ్లపై ఉన్న శ్రద్ధ, ప్రజల ఆరోగ్యంపై గుంటూరు నగరపాలక సంస్థకి లేదని ధ్వజమెత్తారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గుంటూరు కలుషిత నీటి సమస్యపై స్పందించి దర్యాప్తుకి ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరులో 17 ఏళ్ల పద్మ అనే గిరిజన బాలిక డయేరియాతో మృతి చెందింది. ఇది సహజ మరణం కాదు, ఇది సర్కారీ మరణమే. ప్రభుత్వ నిర్లక్ష్యంతో వచ్చిన మరణం ఇది. వందల మంది ఆసుపత్రి పాలయ్యారు, అనారోగ్యం పాలయ్యారు. ఇది సహజ అనారోగ్యం కాదు, ఇది సర్కారీ అనారోగ్యమే. వీటికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలి, ఈ మరణానికి కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎందుకంటే మంచినీటి కాలుష్యం వలనే డయేరియా వచ్చి వందల మంది ఆసుపత్రి పాలవుతుందంటే ఇది నగరపాలక సంస్థను నడుపుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వీటికి బాధ్యత వహించాలి. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది, కానీ స్వచ్ఛమైన మంచినీరు మాత్రం దొరకటం లేదు. దానివల్లనే ఇటువంటి పరిస్థితి తలెత్తింది. 2018లో 25 మంది సుమారుగా ఇదే గుంటూరు నగరంలో డయేరియాకి నీటి కాలుష్యం వల్లే చనిపోతే ప్రభుత్వాలు మేలుకోకుండా, నగరపాలక సంస్థ మేలుకోకుండా ఇది తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. అదే కాదు, నీళ్లతో వ్యాపారం చేయటం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టి ఉంది. అమృత్ పథకం అన్నారు, 32 పట్టణాలను సెలెక్ట్ చేశారు. అమృత్ పథకంలో మంచినీళ్ళు ఇస్తాము, 24 గంటలు నీళ్ళు ఇస్తామన్నారు. ఇప్పుడు అమృత్ పథకంలో నీళ్ళ సంగతి ఏమో కానీ అమృతం లేదు. ఆ అమృత్ పథకంలో నీళ్లు విషంలాగా మారిపోయినాయి, కాలుష్యం అయిపోయినాయి. నీటి మీటర్లు పెట్టడం, నీళ్లతో వ్యాపారం చేయటం, పన్నులు పెంచడం, చెత్త మీద పన్ను, నీళ్ళ మీద పన్ను, డ్రైనేజ్ మీద పన్ను, ఇంటి పన్నులు పెంచడం, వీటిని వసూలు చేసుకోవటం, స్థానిక సంస్థలు, ప్రభుత్వం యొక్క దృష్టంతా వీటిని చుట్టూ జరుగుతూ ఉంది. ఎక్కడ మంచినీటి పైప్ లైన్లు దెబ్బతిన్నాయి, ఎక్కడ కొత్త పైప్ లైన్లు అవసరం, స్వచ్ఛమైన నీరు ఎలా ఇవ్వాలి, వీటి మీద దృష్టి లేదు. దానికి తోడు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవటానికే పాలక పార్టీ నేతలు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మొదలుకొని అధికారుల దాకా దీంట్లోనే వీళ్ళు మునిగి తేలుతున్నారు. ఇప్పటికైనా 5 సభ్యులతో కమిటీ వేశామని ప్రకటన చేశారు. ఏమిటి ఆ కమిటీ నివేదిక? ఏమి కారణాలు తెలిచారు? నివేదిక ఏమిచ్చారు? దీనికి ఎవరు బాధ్యత వహించాలి? మరి ఇంతవరకు ఎందుకు నివేదిక పెట్టరు? దాదాపు 10 రోజుల పైనుండి ఇవి జరుగుతూ ఉన్నాయి. ఈ కేసులన్నీ ఒకచోట కాదు, గుంటూరులో పలు ప్రాంతాల్లో వచ్చినాయి. దీని మీద అందుకనే ముఖ్యమంత్రి గారు స్వయంగా జోక్యం చేసుకోవాలి, ముఖ్యమంత్రి గారు తక్షణమే సమీక్షా సమావేశం నిర్వహించాలి. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక గుంటూరే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మంచినీటి సరఫరాని, స్వచ్ఛమైన మంచినీరు వచ్చే దాని మీద ఈరోజు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.